ఒకటుండి రాజ్యాంగానికి గౌరవించాలి గౌరవం ఇవ్వాలి అని చెప్పి పార్టీ అదృష్టవశాత్తు నా దురదృష్టవశాత్తు చెప్తే ఇదిగో ఇలా నోటీస్ ఒకటి వచ్చింది నన్ను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి పెట్టిన నోటీసులో మొట్టమొదటి పాయింట్ అతి ముఖ్యమైన పాయింట్ ఒకటే అది దీనికి సంబంధించిందే అందరికీ అర్థమయ్యేలాగా ఒక్కసారి ఆ మెయిన్ పాయింట్ని అఫ్కోర్స్ ఈ లెటర్ హెడ్ మీద గతంలో నేను ప్రశ్నించడం కూడా జరిగింది ఆ మెయిన్ పాయింట్ ఒకసారి చదివి వినిపిస్తా ద వైఎస్ఆర్సీపీ ఇన్ ఇట్స్ ఎలక్షన్ మేనిఫెస్టో హ్యాడ్ ప్రామిస్డ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇన్ ది గవర్నమెంట్ సెక్టర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ సపోర్టెడ్ ది సెట్ మూవ్ ఆఫ్ ద గవర్నమెంట్ హవెవర్ కాంట్రరీ టు ది పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో యూ హ్యావ్ క్రిటిసైజ్డ్ ది పాలసీ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ గవర్నమెంట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఏపీ ఎ ఫ్యూ ప్రెస్ రిపోర్ట్స్ ఇన్ దిస్ రిగార్డ్ అక్కర్డ్ ఇన్ ఈనాడు and Andhrajyoti in its publications on 1911-19 and 2011-19. Ever since the publication of the same, the party through various channels sought your views on the same, and so far you have not officially dissociated with the said news published by the said newspapers. ఇదొకటే ఇంకా ఏదో మూడు నాలుగు చిన్న చిన్నవి పెట్టారు కానీ అది పార్టీకి సంబంధించింది కాదు ఏదో కొన్ని కులాలకి వాళ్ళకి ఏదో సంబంధించింది ఏదో పెట్టారు అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇదే మెయిన్ పాయింట్ నన్ను డిస్క్వాలిఫై చేయమంటానికి పెట్టిన మెయిన్ పాయింట్ ఇదే అంటే అందరికీ ఇంగ్లీష్ అర్థం కాకపోవచ్చు నేను మళ్ళీ అర్థం అయ్యేలాగా చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తెలుగు మీడియంని పూర్తిగా తీసేసి ఇంగ్లీష్ మీడియంని పెడతాము అని చెప్పి అన్నప్పుడు దానికి ప్రజలందరూ భీభత్సమైన సపోర్ట్ ఇచ్చినప్పుడు నువ్వెందుకు దాన్ని వ్యతిరేకించావు మేము వ్యతిరేకిస్తున్నావా అని అడిగితే కూడా నువ్వు ఎక్కడా కూడా మా వాళ్ళతో అడిగిస్తే వ్యతిరేకిస్తున్నట్టు వ్యతిరేకించలేదని నువ్వు చెప్పలేదు కాబట్టి నిన్నెందుకు నీ పదవికి డిస్క్వాలిఫై చేయకూడదు అని ప్రశ్నించడం జరిగింది ఒక రకంగా రాజ్యాంగంలో ఉన్నప్పటికీ మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ వలన ఈరోజు మళ్ళీ కూడా దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది చూసి ప్రభావితం అవ్వకుండా ఒక మంచి విద్యా విధానాన్ని మాతృభాషలోనే అప్ టిల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ జరిగే విధానాన్ని అన్యాపదేశంగా మన ముఖ్యమంత్రి గారి వల్లనే ఇది జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా సరైన సమయానికి సరైన న్యాయం జరిగింది ఈరోజు ఈ మాతృభాషకు ఇంత ఇంపార్టెన్స్ రావడానికి కూడా ఒక రకంగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దోహదపడ్డారు దీనికి ఆయన ఇష్టం లేకకుండా లేకపోయినా జరిగినప్పటికీ కూడా మంచి జరిగినప్పుడు మనం అభినందించాలి దేశస్థాయిలో ఈరోజు మాతృభాషకి ఇంత గుర్తింపు తీసుకొచ్చిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా నేను తెలియచేయాలనుకునేది ఏంటంటే ప్రపంచంలో అతి ఎక్కువగా మాట్లాడే భాష ఇంగ్లీష్ అని చెప్పి చాలామంది అనుకుంటారు అది శుద్ధ తప్పు ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాష మ్యాండరిన్ చైనా దేశంలో మ్యాండరిన్ అంటే 130 కోట్లు ఉన్న 140 కోట్లు ఉన్న చైనా జనాభాలో 90 కోట్ల మంది మాట్లాడేది మ్యాండరిన్ ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడేది స్పానిష్ సుమారు 20 దేశాల్లో మాతృభాష స్పానిష్ ప్రపంచ జనాభాలో 4.85% ప్రజలు మాట్లాడుకునేది స్పానిష్ ఆ తరువాత ఇంగ్లీష్ ఆ తరువాత హిందీ 10 భాషల్లో ఉన్న ఇంకొక భాష బెంగాలీ చాలామందికి అది తెలియదు ప్రపంచంలో ఉన్న 10 మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజెస్లో బెంగాలీ కూడా ఉంది ఎందుకంటే బంగ్లాదేశ్ ఉంది ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న పాకెట్స్ ఉన్నాయి సో ఎక్కడైనా కూడా యునెస్కో స్టడీస్ కానీ ఇవన్నీ కూడా చెప్పింది ఏంటంటే విద్యాబోధన అప్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది మాతృభాషలోనే ఉండాలి
ఏ అభివృద్ధి చెందిన దేశం జపాన్ తో కంపేర్ చేస్తే మనం ఎక్కడ ఉన్నాం ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం ఎక్కడ ఉంది ముఖ్యమంత్రి గారు జపాన్ లో ఈ రోజు